नमस्ते ने जर्नलिस्ट सिद्धु गत को तेलंगाणा एंड आंध्र स्वामी शरणमय्यप्प अंटु स्वामी दीक्षलु चेस्तुन्न अय्यप्प स्वामी ओक वैपु मरोवैपु नास्तिक संघालु वील मध्य गोडवलु एला जरुगुतुन्नायि अंड हिंदू भक्तुलु कूडा हिंदू कार्यकर्तलु कूडा ई उद्यमंलो पाल्गोंटुन्नारु एदैते नरेश भैरी अंड रेंजल्ल रजेश चेसिन कामेंट्स की विरुद्धंगा स्वामी वारिकी सपोर्ट गा स्वामी भक्तुलु वीळ्ळंदरू रोड्डुकि एक्कडं इदंता मनकु तेलिसिंदे अयिते नरेश भैरी अने व्यक्ति नास्तिक संघानिकि संबंधिंचिन ओक कीलक मेंबर आयने ग्रूप्स नि रन चेस्तुंटाडु अंड नरेश भैरी इप्पुडे कादु अंटे मनकु 2022 लो अंटे मोन्न वारं क्रितं ई वीडियो सर्क्युलेट अयिंदि काकपोते 2018 लो कूडा एप्पुडैते केरळलो स्वामीवारी आलयं एदैते उंदो आ आलय प्रवेशंलो अम्मायिलकु ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేసి ఒక ఎన్జీఓ పిటిషన్ వేసి దాని తర్వాత మేము వెళ్ళి తీరుతామనేసి ఏదైతే గట్టిగా పోట్లాడినరో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా ఈ నాస్తిక సంఘం ముఠా నుంచి ఇదే నరేష్ భైరి ఒక పొలంలో కూర్చొని ఒక వీడియో చేసిండు స్వామివారి పుట్టుక ఇదంతా బూటకము లేకపోతే స్వామివారి ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇదంతా మన్వాదులు రాసిన కుట్ర అనేసి బ్రాహ్మణులు రాసిన కుట్ర అనేసి ఇదంతా చెప్పుకొని వచ్చిండు ఈ నరేష్ భైరికి తెలియదు బ్రాహ్మణులు ఏం రాసిండ్రు మనువాదంలో ఏముంది మనువాదంలో స్వామీ శరణం అయ్యప్ప అన్న మాటలు లేకపోతే అయ్యప్ప స్వామి గురించి ఉందా లేదా అనేసి ఆయనకు తెలియదు వీళ్ళు మనువాదం చదివినా లేదా నాకు తెలియదు నేనైతే ఎప్పటిదాకా చదవలే కాకపోతే మనుషులతో ఎట్లా మాట్లాడాలి మనం అవతలతో మంచిగా ఉంటే అవతల మనతో మంచిగా ఉంటారు అదే నాకు తెలిసిన మనువాదం మనువాదం అంటే ఏంది మానవ శాస్త్రం ఓకే మనుషులు ఎలా మెలగాలి సొసైటీలో ఏం చేయాలి అనేది అందులో రాసిపెట్టి ఉంటుందంట నేనైతే చదవలే అది చదవకుండానే నేను మాత్రం సమాజంలో బతికేస్తున్నా మరి వీళ్ళందరూ ఈ నాస్తిక సంఘం ముఠా లేకపోతే అభ్యుదయ సంఘం ముఠా ప్రతిసారి రోడ్డు మీదకి వచ్చి మేము మనువాదాన్ని కాల్ చేస్తాం మేము మనువాదాన్ని ఇచ్చేస్తాం అచ్చేస్తాం అనేసి ఏవో పేపర్లు తీసుకొస్తారు జీరాక్స్ పేపర్లు కాల్ చేస్తారు స్లోగన్స్ ఇస్తారు ఫ్లకార్డ్స్ చూపిస్తారు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు మరి వీళ్ళు చదివినంత మనువాదం అయితే నాకు తెలిసి హిందూ సమాజంలో ఏ ఒక్కడు చదివిండడు హిందూ సమాజంలో హనుమాన్ చాలీసా చదువుతారు రామాయణం గురించి తెలుసుకుంటారు మహాభారతం కృష్ణుడు ఏం చెప్పిండో చిన్న చిన్న శ్లోకాలు చచ్చిపోతే ఈ మధ్యలో అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా కర్మణ్యేవ అనేసి సో ఇక భగవద్గీతలు అవి మాత్రం వినిపిస్తాయి కానీ మనువాదం గురించి చెప్పే భావనైతే నేను ఇప్పటిదాకా చూడలే సో ఇవన్నీ ఆ చట్టాలన్నీ వీళ్ళకే తెలిసినట్టు వీళ్ళే చదువుతారు ఆ తర్వాత మన మీద రుద్దాలని చూస్తారు సరే ఇదంతా ముచ్చటగా కాస్త పక్కన పెట్టదాం ఎందుకంటే నిన్న మొబైల్ ఓపెన్ చేయగానే పాలిటిక్స్ అనేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన నాకు మొబైల్లో లింక్ వచ్చింది మా జర్నలిజం గ్రూప్లో సో ఎవరో ఫలానా జర్నలిస్టు ఇది పంపిస్తే దాన్ని ఓపెన్ చేసి చూసినా నేను రాజకీయాల్లో ఎత్తులపై ఎత్తులు మామూలుగా ఉండవంట ఓ పట్టణ అర్థమవ్వవంట సో ఏందబ్బా ఇది ఎవరి గురించి రాస్తున్నారు అనేసి వెళ్తే వారం క్రితం కరీంనగర్ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న శ్వేతా హోటల్లో అంటే కరీంనగర్లోని శ్వేతా హోటల్లో బైరి నరేష్ కూర్చొని ఉన్నాడు నేను అదే హోటల్లో రిసెప్షన్లో నిలబడి ఉన్నా అంటే ఎవరో ఫలానా వ్యక్తి రాస్తున్నాడు రాసి ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిండా లేకపోతే ఈ పాలిటిక్స్ వాళ్ళకి వెళ్ళి స్వయంగా ఆయన చెప్పిండా తెలియదు కానీ అయితే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడంట అయితే అంబేద్కర్వాది బైరి నరేష్ను పలకరిద్దామని అటు వెళ్ళబోతుంటే అంతలోనే వేరే ఫ్రెండ్ అడ్డుగా వచ్చిండు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట మాట్లాడుకుంటుండగానే అటు నుంచి బండి సంజయ్ గారు వచ్చిండ్రంట సో ఆయన వచ్చేసి మన బైరి నరేష్ గారు ఎవరైతే ఉన్నారో సారు ఆ సార్తోనే ముచ్చట పెడుతుండ ముచ్చట పెట్టుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఓ ఒక్కటే ఇక ఇకలు పక్కపక్కలంట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఏదో అంటే మన తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురావడం కోసం ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు ఇక జాన్ జిగ్రీ దోస్తులు అయినట్టు ఈయనకు అనిపించింది దాని తర్వాత రూమ్ నెంబర్ 104 లోపలికి పోయినరంట వాళ్ళు పోయి ఏదో మాట్లాడుకున్నారు కాసేపటికి బీజేపీ లీడర్ కనిపిస్తే మాట్లాడుతూ నిలబడ్డా కాసేపటికి బైరి నరేష్ బయటకు వచ్చి స్పీడ్గా వెళ్ళిపోయాడు ఇంకా కాకకు అంత ఇదేందో నాకు తెలియదు కానీ ఆయన స్పీడ్గా వెళ్ళిపోయిండంట బైరి నరేష్ అనే ఆయన అసలు బీజేపీ వాళ్ళని కలిసిండ్రు అంటే ఎవరన్నా నమ్ముతారా బైరి నరేష్ అయిన ఆయన హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో స్టేజ్ మీద కూర్చున్నాడు వీడియోలు ఉన్నాయి బైరి నరేష్ ఇటు బాలక సుమన్ అన్నతో కూర్చున్నాడు వీడియోలు ఫోటోలు ఉన్నాయి బైరి నరేష్ అండ్ రేంజర్ల రాజేష్ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే కాదనట్లేదు నేను ఉన్నా మీరు ఉన్నారు మస్తు మంది ఉన్నారు దాని తర్వాత తెలంగాణ పార్టీతోనే రాసుకొని పూసుకొని తిరిగిండ్రు దీనికైతే ప్రూఫ్లు ఉన్నాయి మరి ఈయనకు ఈ ఒక్క ప్రూఫ్ కూడా అటాచ్ చేయకుండా ఇదంతా మాట్లాడండు సరే మాట్లాడినాక హోటల్లో మీటింగ్ పెట్టినట్లు ఈయనకు అనిపించిందంట దానికి అతను సంజయ్ అన్నతో రాజకీయం మామూలు ఉండదు అనేసి అలా ఫ్రెండ్ అన్నాడంట సో ఇదంతా ఎవరిది అంటే ఇదంతా
ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్కి సంబంధించిన రాజేష్ మాదిగ మెసేజ్ అన్న మెసేజ్ ఎవరికి పెట్టిండో ఎందుకు పెట్టిండో తెలియదు కానీ నిజంగానే బండి సంజయ్ గారు బైరి నరేష్తో కలిసి ఇదంతా ప్లాన్ చేశారనేసి మీరు అనుకుంటున్నారా అంటే క్లియర్ కట్గా చెప్తా బైరి నరేష్ ఈ శ్వేతానేసి హోటల్కి వెళ్ళిండు ఆడ కూర్చొని ఉన్నాడు ఎవరికోసమో వెయిట్ చేస్తున్నాడు ఇటు నుంచి బండి సంజయ్ అన్న వచ్చిండు ఇటు నుంచి ఈ రాజేష్ మాదిగ అనేసి ఒక ఆయన కమలాపూర్ గ్రామం అంట కమలాపూర్ గ్రామం అయినా కూడా ఆయన్ని కూర్చొని ఏదో టిఫిన్ చేయడానికి పోయిండు దేనికి పోయిండు సో నా దోస్తు కనిపించిండు కదా వైరి నరేష్ అందరూ మాట్లాడుకుందాం అనుకునే లోపలనే ఇటు నుంచి సంజయ్ అన్న వచ్చిండు సంజయ్ అన్న అదేదో లోపల అక్కడ ఎక్కడో మాట్లాడాల్సింది పోయి డైరెక్ట్గా వైరి నరేష్ అనే ఆ పెద్ద సార్ని బయటనే కలిసిండు బయటను కలిసి ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని ఒక రూమ్లోకి పోయి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టిన 1 వీక్కి ఈ గొడవలు జరిగినాయి తెలంగాణలో ఈ స్వాముల గురించి ఇదంతా గొడవలు జరిగినాయి ఇదంతా ఈ మెసేజ్లో రాజేష్ మాదిగ అనే పెద్దన్న ఈ రాజేష్ మాదిగ ఎవరో తెలియదు ఎందుకంటే రాజేష్ మాదిగ అన్న పేరుతో ఫేస్బుక్లో సెర్చ్ చేసినా కూడా చాలా ప్రొఫైల్స్ వచ్చినాయి కానీ ఈ రాజేష్ మాదిగ అన్న మాత్రం దొరకలేదు ఆయన వాల్ మీద ఎలాంటి పోస్ట్ లేదు మరి పాలిటిక్స్ వల్ల ఇదంతా ఎడికెళ్ళి వచ్చిందేమో కానీ అయితే నిజంగానే బండి సంజయ్ గారు ఇదంతా వెనకాల నుండి నడిపిస్తున్నారా అనేసి బీజేపీ వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినాం క్వశ్చన్ చేస్తే చల్ గదంతా లేదు గదంతా ఫేక్ అనేసి వాళ్ళు కూడా కొన్ని పోస్టులు వైరల్ చేసిండ్రు దాన్ని ఇట్లా ఇంటూ మార్క్ కొట్టేసి అదంతా తప్పు అనేసి వాళ్ళు చెప్పిండ్రు సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకున్నారు మరి ఈ పాలిటిక్స్ అన్న పేజ్ ఎవరిది బండి సంజయ్ గారు నిజంగానే నరేష్ని కలిసిండ్రా మీరేమనుకుంటున్నారు ఒక్కసారి ఈ కామెంట్స్లో పెట్టండి.